న్యూమరాలజీ అంటే మీ పేర్లో ఉన్న సంఖ్యాబలం బ్రహ్మాండంగా ఉన్నట్లే మీ లైఫ్ స్టైల్ బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మీ పేర్లో ప్రాబ్లం ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా లైఫ్లో అనేక రకాల సమస్యల్లో ఉంటారని చెప్పడమే న్యూమరాలజీ ఉన్నటువంటి కాన్సెప్ట్. కాకపోతే ఆ పేరుని ఎలా లెక్కించాలి, లెక్కించకూడదు, అసలు ఎలా ఉంటుంది విషయాన్ని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడొచ్చు, వెంకటేశ్వర్లు అనే ఒక పేరు తీసుకున్నట్లయితే విఈఎన్ కేఏ టీఈఎస్ డబ్ల్యూఏఆర్ ఎల్యు వెంకటేశ్వర్లు. ఈ పేరుకి న్యూమరాలజీ వాల్యూస్ మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే 6 5 5 2 1 4 5 3 6 1 2 3 6 అండి. మొత్తం యాడ్ చేయండి, 10 18 19 23 28 37 37 40 49 వస్తుందండి. 4 + 9 13 దీన్ని డిఈఏటిహెచ్ డెత్ నెంబర్, చాలా నెగిటివ్ నెంబర్ అండి. అందుకనే 100 మంది వెంకటేశ్వరులు తీసుకోండి 99 మంది మైనస్లో ఉంటారు. కానీ ఎక్సెప్ట్ ఎవరైతే 4 13 22 30 తారీఖు పుట్టుంటారో వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ రిమైనింగ్ పర్సన్స్ అంతా కూడా మ్యాచబుల్ కాదు. వెంకటేశ్వరులు అంటేనే అట్టర్ ఫ్లాప్ అండి. ముఖ్యంగా ఫైనాన్షియల్గా చేసే పనిలో ఏ పని చేసుకున్నా కూడా చాలా డిలే డిస్టర్బెన్స్ లైఫ్ లీడ్ చేస్తారు. కారణం ఏంటంటే ఇలాంటి డెత్ నెంబరు టోటల్ అవుట్పుట్ నెంబర్లో వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పాలవుతారు. అదేవిధంగా ప్రొనాలజీ ప్రకారం వ్యక్తి పేరులో డబ్ల్యూఏఆర్ వారనే సౌండ్ కానీ ఎల్యూతో పేరు ఎండి కావడం కానీ లో ప్రొఫైల్ లైఫ్ని, కష్టాలని, లేకపోతే వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా గ్రాఫాలజీ ప్రకారం తీసుకుంటే ఈ వెంకటేశ్వర్లకి చాలా పెద్ద గ్రాఫే వస్తుందండి. కాకపోతే ఈ గ్రాఫ్ వల్ల పెద్ద స్థాయిని చూసే అవకాశం ఉండదండి. ఇలా ఉండకూడదండి ఎప్పుడు కూడా గ్రాఫ్. గ్రాఫ్ అంటే కంపల్సరీ వ్యక్తి పేరుకి ఇలా ఉండాలి, లేదా ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్ ఉండాలి, లేదా సింగిల్ కర్వ్ అన్న ఉండాలి. ఇలా ఉంటే వ్యక్తి డిజాస్టర్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది యాజ్ పర్ గ్రాఫాలజీ ప్రకారం. అదేవిధంగా ఈ పేరుని ఎలా సంతకం చేయాలంటే కనుక వీని ఇలా రాయాలా, లేకపోతే ఇలా రాయాలా, లేకపోతే ఇలా రాయాలా, అసలు రాసేటప్పుడు సంతకం చేసి ఎలా సంతకం చేయగలగాలి, సంతకం చేసిన తర్వాత కింద డీ కోడ్స్ వేయచ్చా వేయకూడదా, ఎలా వేస్తే బాగుంటుంది, ఒక సంతకం 100 రకాలుగా సంతకాలు చేయొచ్చు, సంతకం చేసే విధి విధానం గురించి తెలుసుకోవాలి కనుక సిగ్నేచర్ శాస్త్ర ప్రకారం చేయాలి. అది కూడా డేట్ ఆఫ్ బర్త్ డిపెండ్ చేసుకుని మరి మనం సంతకం తెచ్చుకోవాలి అంటే కనుక ఈ శాస్త్రం తెలిసి ఉండాలి. దీంతో పాటుగా ఈ నేమ్ని సరి చేసుకున్న తర్వాత వచ్చేటువంటి నేమ్ నెంబర్కి సంబంధించి రతన దానం చేసుకుంటే ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 6 తారీఖు పుట్టాడు ఒక వ్యక్తి, ఈ యొక్క వెంకటేశ్వరుని ఎలా సరి చేసుకోవాలి, ఇక్కడ 49 ఉండి అంటే 4 వస్తుంది, 6 రావాలి అంటే ఎంత, ఇంకా 2 నెంబర్ యాడ్ కావాలి. యాడ్ కావాలి ఏం చేయాలంటే కనుక ఇంకో కే లెటర్ కానీ లేకపోతే ఆర్ లెటర్ కానీ యాడ్ చేసుకోవాలి, అప్పుడు 51 వస్తుంది అంటే 6 వస్తుంది. అప్పుడు ఈ పేరుని సంతకం యాడ్ చేసుకోవాలి ఆయన, డబల్ ఆర్ కానీ డబల్ కే కానీ యాడ్ చేసి సైన్ చేస్తే అప్పుడు ఆయనకి లక్ అనేది ఉంటుంది. కాకపోతే దీంతో పాటు ఈ కేని ఆర్ని యాడ్ చేసిన తర్వాత జీటీఎన్ ప్రొనాలజీ సిస్టంలో ఉన్న నెంబర్ కూడా డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వాలి. అదేవిధంగా గ్రాఫాలజీ గారు కూడా ఒక నెంబర్ సపరేట్గా వస్తుంది, ఆ నెంబర్ ఎలా ఉందో తెలుసుకోవాలి. దీంతోపాటు సిగ్నేచర్ చేసే విధానం, ఆ వచ్చిన తర్వాత టోటల్ వచ్చిన నెంబర్కి సరిపడిన రత్నం పెట్టుకోవాలి. ఇలా ప్రతి పాయింట్ని కనుక తెలుసుకుని కనుక మీరు సరి చేసుకుని మీరు ముందుకెళ్తే తప్పకుండా న్యూమరాలజీ కాన్సెప్ట్ ద్వారా అద్భుతమైన ఫలితాలు లీడ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎంతోమంది వెంకటేశ్వర సమస్యల్లో ఉంటారండి, వాళ్ళు కొద్దిపాటి మార్పులు చేసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా అద్భుతాలు చూడొచ్చు. తద్వారా ఆ యొక్క క్రెడిట్ మీ యొక్క లైఫ్కి యాడ్ అవుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. మనం చెప్పేది ఒకటే, ప్రతి మనిషికి సక్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ సక్సెస్ ఆ వ్యక్తి పెట్టడం సంతకం మీద ఆధారపడుతుంది కనుక ఆ సంతకం ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మీ లైఫ్లో గోల్డెన్ చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి.